మామూలు సినిమా అతడు అనే సినిమా వచ్చింది మహేష్ బాబు, అందులో ఇద్దరు కిరాయిగా ఉండాలి, వాడి కింద ఒకడు ఉంటాడు విక్రమ ఎవడో అని, వీళ్ళిద్దరూ కలిసి హత్య చేసి పారిపోతూ ఉంటారు. ఎదురుగా ఓ ఫ్యాక్టరీ గోడ అడ్డం వస్తుంది. అప్పుడు ఆ ఫ్యాక్టరీ గోడ ఎక్కితే తప్ప ఇంకో మార్గం లేదా, జనం చంపేస్తారు. వీళ్ళకి ఆయాసమే రాదా? ఒకటం రాదు. అందుకని ఆ రెండో వాడు వీడి కోసం త్యాగం చేస్తారు, ఉంగుంటాడు. ఎంత ఇబ్బంది అండి. ఆ ఉంగున్న వాడు వీపు మీద కాలేసి మహేష్ బాబు దూకేస్తాడు, గోడెక్కేస్తాడు. ఓ చప్పట్లు కొట్టేస్తారు. మహేష్ తప్పించుకోండి, మహేష్ మరి హీరోగా తప్పించుకుంటే మనకు ఆనందంగానే ఉంటుంది. మరి తర్వాత వాడు పచ్చరైపోడా? అప్పుడు చూడండి ఆ దర్శకుని యొక్క ప్రతిభ. ఇది మహేష్ బాబు ఆలోచన కాదు, వారికి ఇంత మంచి ఆలోచన రావు హీరోలకు, దర్శకులకు వస్తాయి. ఆ దర్శకుడు ఆలోచన చూడండి. పైకి ఎగిరిన మహేష్ బాబు సరిగ్గా ఫ్యాక్టరీ నామ ఫలకం ఉంటుంది బోర్డు అక్కడ, దాని గొట్టం కమ్మి ఉంటుంది కదా, ఆ కమ్మికి రెండు కాళ్ళు ఇలా చుట్టేసి ముందుకు వంగుతాడు. వంగి కింద ఉన్నవాడి చేత్తో పైకి లేపుతాడు, ఇద్దరు కలిసి గోడదోకి పారిపోతాడు. అది దర్శకత్వం, అది తెలుగుతనం, అది పరోపకారం, అది హిందుత్వం, అది భారతీయత. ఆధునికంగా వస్తున్న చెత్త సినిమాలు అనుకుని మనం అనుకుని పిల్లలు చూస్తుంటే కోపడుతున్నాం. అందులో కూడా ఇటువంటి విషయాలు ఉన్నాయి, మీరు కూడా చూడండి. పిల్లలతో పాటు వాళ్ళకి చెప్పండి ఈ విషయాన్ని. ఒరే గ్రహించాల్సింది ఇదిరా, మహేష్ బాబు తాగితే నువ్వు తాగడం కాదురా, పోకిరిలాగా వాడు చేసిన మంచి పనులు నువ్వు చేయరా అని చెప్పం. మరి ఎందుకని వాడు ఎందుకు చేసాడు ఆ ఉపకారం? వీడి భుజం మీద కాలేసి నేను పైకి ఎక్కాను కదా, వీడిని పైకి లేకపోతే అలాగా లేదా, జనం చంపారు వాడిని, ఇద్దరిని కొట్టాల్సింది వాడిని కొట్టేస్తారు, ఇద్దరు దెబ్బలు లాగేడు వెంటనే. అది ఉపకారం అంటే వాడు కిరాయిగా ఉండాలా, అదే పక్కనట్టండి, మొత్తం స్నేహితులు కదా, ఆ ఆపదలో వాడిని ఆదుకున్నాడు కదా, వాడికి ఉపకారం చేయాలి కదా. కర్ణ దుర్యోధనుల వల్ల లోకానికి ఏం మేలు జరగకపోయినా కర్ణ దుర్యోధనుల మైత్రి ఇప్పటికే ఆదర్శమే కదా, అంతగా కలిసి ఉన్నారండి అని. మరి అంతే, అది మనం నేర్పచ్చుగా పిల్లలకి సినిమాల ద్వారా నేర్పాల్సిన ఉన్నాయి. అంటే మనం ఎవరు భుజాల మీద చేతులేసి పైకి ఎక్కామో వారికి అన్యాయం చేయకూడదు, వారిని లాగాలి మనం. అది మనం దృష్టిలో పెట్టుకుంటే అన్ని సినిమాలు కూడా ఉపయోగిస్తే సాహిత్యం ఏమిటి ఏదైనా సరే ఉపయోగిస్తాం.